పసుపు సాగు రైతుల కల సాకారమైంది. మోడీ పసుపు బోర్డు ప్రకటనతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఉత్తర తెలంగాణలో పసుపు సాగుకు స్వర్ణయుగం వస్తుందన్నారు రైతులు. పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటనతో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు సంబరాలు తీసుకున్నారు. ఆర్మూర్లో బీజేపీ నేతలు పటాకులు కాల్చారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి మామిడిపల్లి చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బాణసంచ పిలిచి సంబరాలు తీసుకున్నారు. ఎంపీ అరవింద్ కృషితోనే పసుపు బోర్డు సాకారమైందన్నారు రైతులు. పసుపు బోర్డు ఏర్పాటు చేసిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు బీజేపీ నాయకులు. ఆర్మూర్ భారతీయ జనతా పార్టీ నియోజకవర్గం తరఫున శ్రీయుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, శ్రీయుత అరవింద్ గారికి మా ప్రాంతం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇప్పుడు మేము అన్న మాట నిలబెట్టుకున్నాము. ఇప్పుడు మీ ముఖ్యమంత్రి 2014 దళితుని ముఖ్యమంత్రి చేస్తాను, లేకపోతే తల నరుక్కుంటానంటాడు. ఇక తల నరుక్కుంటారా, ఊర్లలో కస్తారా? నిజామాబాద్ మార్కెట్ యార్డులో బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ప్రధాని మోదీ, ఎంపీ అరవింద్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. బాణసంచ పిలిచి రైతులకు స్వీట్లు పంచిపెట్టారు. ఎంపీ అరవింద్ కృషితోనే పసుపు బోర్డు ఏర్పాటైందన్నారు బీజేపీ నాయకులు. పార్లమెంట్ ఎలక్షన్ లో మన అరవింద్ గారు ఎంపీ గారు ఇవ్వటప్పుడు కూడా వారు హామీ ఇవ్వటం జరిగింది. హామీ ప్రకారము మన ఎంపీ గారు అరవింద్ గారు కృషి చేశాడు. ఆ కృషి ఫలితమే ఈనాడు ప్రధానమంత్రి గారు మహబూబ్ నగర్లో పసుపు బోర్డు ఖాయం చేయడం జరిగింది. వారికి నిజంగా తెలంగాణ ప్రజలు ఈ దేశంలో ఎందరైతే పసుపు పండిస్తున్నారో వారందరికీ కూడా ఈనాడు ప్రధానమంత్రి గారికి, అరవింద్ గారికి తప్పనిసరి మనం కృతజ్ఞత తెలియజేయాలా. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్న మోదీకి ధన్యవాదాలు తెలిపారు రైతులు. 25 ఏళ్ల పోరాటం సాకారమైందన్నారు జగిత్యాల పసుపు రైతులు. ఉత్తర తెలంగాణలో పసుపు సాగుకు స్వర్ణయుగం వస్తుందన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ నిజామాబాద్ కేంద్రంగా జరుగుతున్నందుకు చాలా సంతోషం ఉంది. ఒక రైతుగా, ఒక రైతు నాయకునిగా మేమంతా సమిష్టి కృషితోటి మాకు ఈ ఆనందంలో మేము ఈ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ నిజామాబాద్ పార్లమెంట్ ఏరియాలోనే ఈ బోర్డు ఏర్పాటు చేయాలని మీ ద్వారా కోరుతున్నాం. అదేవిధంగా పసుపు బోర్డు ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వ పెద్దలను కూడా ఒప్పించినటువంటి ఎంపీ అరవింద్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి ఒక్కరి యొక్క కలను సాకారం చేసినందుకు రైతులందరి తరఫున ప్రధానమంత్రి మోడీ గారికి మరొక్కసారి శతకోటి వందనాలు తెలుపుతూ. మోదీ ప్రకటనపై సంతోషం వ్యక్తం చేశారు కోరుటకు చెందిన రైతు శ్రీనివాసరెడ్డి. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్న ప్రధాని మోదీకి, బోర్డు కోసం కృషి చేసిన ఎంపీ అరవింద్ కు ధన్యవాదాలు తెలిపారు శ్రీనివాసరెడ్డి. కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారి మరి కృషితోటి, మా ఎంపీ గారు నిజామాబాద్ ఎంపీ గారు అయినటువంటి ధర్మపురి అరవింద్ గారి మరి ఆయన కృషి వల్ల పసుపు బోర్డు ప్రకటించడం అనేటువంటిది పసుపు రైతుల చిరకాల వాంఛను మరి నెరవేర్చి పసుపు రైతుల జీవితాల్లో మరి సంతోషాలు నింపినటువంటి నరేంద్ర మోడీ గారికి, కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారికి మరియు మా ఎంపీ గారైనటువంటి ధర్మపురి అరవింద్ గారికి పసుపు రైతులందరం రుణపడి ఉంటాము. నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు కోసం పాలనకు చెందిన రైతు మనోహర్ రెడ్డి 12 ఏళ్లుగా ఉద్యమిస్తున్నాడు. పలుమార్లు ప్రభుత్వ పెద్దలను కలిశాడు. పసుపు బోర్డు వచ్చేంత వరకు కాళ్లకు చెప్పులు వేసుకునని శపథం చేశాడు. ప్రధాని మోదీ పసుపు బోర్డు ప్రకటించడంతో మనోహర్ రెడ్డిని సాల్వాతో సన్మానించి కొత్త చెప్పులు తొడిగారు బీజేపీ నేతలు. బోర్డు కోసం కృషి చేసిన ఎంపీ అరవింద్ కు కృతజ్ఞతలు తెలిపారు మనోహర్ రెడ్డి. 2006 సంవత్సరం నుంచి నేను పసుపు రైతుల గురించి అనేకమైన పోరాటాలు చేసి గల్లీ నుంచి ఢిల్లీ వరకు రైతులను తీసుకెళ్లి మరి ఈ రోజు పసుపు బోర్డు వచ్చేంత వరకు నేను చెప్పులు వేసుకోమని చెప్పేసి 2011 నవంబర్ 4వ తారీఖు రోజు నేను చెప్పులు వదిలేసినాను. మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మరి పసుపు బోర్డు ఇచ్చినందుకు మరి నేను నాకు ఎంతో సంతోషం ఉన్నది. పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రతిపక్షాల విమర్శలకు ప్రధాని ప్రకటనతో అడ్డుకట్ట పడిందన్నారు బీజేపీ నేతలు.